ఏసీబీ అంటే అందరికీ హడల్. కానీ అలాంటి ఏసీబీ అధికారులకే ముచ్చమటలు పట్టించాడో అవినీతి అధికారి. కలుగులోకి దూరిన ఎలుకల దాక్కుని ముప్పు తిప్పలు పెట్టాడు. పక్క సమాచారంతో గణేశ్వరరావు అవినీతి చిట్టా విప్పడానికి విశాఖలోని అతని ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఇంట్లో గణేశ్వరరావు కనిపించలేదు. హైదరాబాద్ వెళ్లిపోయాడంటూ అతని భార్య కొడుకు చెప్పడం ఏసీబీ అధికారులను అవాక్కయ్యేలా చేసింది. ఇంత పక్కాగా స్కెచ్ వేసుకుని వస్తే ఎలా మాయమయ్యాడన్న డౌటు వచ్చింది. అక్కడే అధికారులు తమ బుర్రకు పదును పెట్టారు. గణేశ్వరరావుకు అదే అపార్ట్మెంట్లో పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో నక్కి ఉండొచ్చని భావించి అక్కడకు వెళ్లారు. తలుపులు బాదినా చప్పుడు లేదు. ఎంత పిలిచినా రెస్పాన్స్ కూడా లేదు. ఏసీబీ అధికారులు వచ్చామని చెప్పినా కూడా ఉలుకు పలుకు లేదు. దీంతో కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి చూసేసరికి దర్జాగా కూర్చున్న గణేశ్వరరావు కనిపించాడు. తలుపు తీయకపోతే పగలగొడతామంటూ చెప్పడంతో చేసేదేం లేక బయటకు వచ్చాడు. విశాఖలో 13 ప్లాట్లు, ఇతర ప్రాంతాల్లో మరో 6 ప్లాట్లు, విశాఖ శ్రీకాకుళంలో 25 ఎకరాల పొలం, ఖరీదైన వాల్వో, ఆడీ కార్లు, భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, అన్నిటి విలువ 25 కోట్లకు పైమాటే. ఇదంతా సంపాదించింది కేవలం 5 ఏళ్లలోపే. ఇది అవినీతి పరుల్లోనే ఆల్ టైమ్ రికార్డ్. ఈ రికార్డ్ దక్కించుకున్నది విశాఖలో ల్యాండ్ సర్వేయర్గా పనిచేసి సస్పెండ్ అయిన గేదెల లక్ష్మీ గణేశ్వరరావు. విశాఖ, విజయవాడ సహా మొత్తం 20 చోట్ల సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. అన్ని ప్రాంతాల్లోనూ తనిఖీలు పూర్తయితే మరిన్ని ఆస్తులు బయటకు రావచ్చంటున్నారు అధికారులు. పెంట్ హౌస్ లోని లోపల తాళం పెట్టుకుని ఉన్నారు. సో తాళం పెట్టుకుని ఉండి ఎంత పిలుస్తున్నా సరే రావడం లేదన్నమాట. ఆ తాళం పెట్టేసిన తర్వాత అది బ్రేక్ చేసే పరిస్థితి అంటే ఏసీబీ వాళ్ళు వచ్చాం రండి అన్నా చెప్పడం రావడం లేదు. అసలు సైలెంట్, ఏం సౌండ్ లేదు. కింద వీళ్ళ పేరెంట్స్, భార్య కొడుకు ఏమో హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఇక్కడ లేరని చెప్పి చెప్తున్నారు. కానీ చూస్తే ఆయన అక్కడే ఉన్నారు, మాకు తెలుస్తుంది అక్కడే ఉన్నారు. మేము మీ అంటే మా టెక్నికల్ కానివ్వండి, మా మానిటరింగ్ మాకు ఉంటుంది. ఆయన ఏదడిగినా రిలక్టెంట్గా అసలు సమాధానం చెప్తున్నారు. అసలు సరైన సమాధానం లేదు. అంటే థ్రెటనింగ్ మేనర్లో ఉంటుంది, ఆఫీసర్స్ని థ్రెటన్ చేసే మేనర్లో ఉంటుంది అనమాట. ఏసీబీ అఫీషియల్స్ని అని కాదు, ఆయన మరి ఆ మేనరే అట్లా ఉంటుందేమో. ఎల్ఆర్ కూడా ఒక కేసు రిజిస్టర్ చేశారు, అట్లానే ఎవరు ఆఫీసర్ వెళ్తా అని చెప్పి చెప్తున్నారు. ప్రైవేట్ కేసెస్ అది థ్రెటనింగ్ మేనర్ ఉంది. బట్ వీ విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. అక్రమాల్లో పీహెచ్డీ చేశాడు గణేశ్వరరావు. అందుకే 35 ఏళ్ల కెరీర్లో ఏకంగా 4 సార్లు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడంటే ఈయన అవినీతి చరిత్ర ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2009లో ఓసారి ఏసీబీ ఇతని ఇళ్లపై దాడులు చేసి అక్రమాస్తులను భారీగా గుర్తించింది. అప్పుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. ఆ కేసు విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. 2012లో మళ్లీ ఉద్యోగంలో చేరిన ఆయన ఈ 5 ఏళ్ల కాలంలోనే మరో 25 కోట్లు కొల్లగొట్టాడు. అక్రమాల్లో ఇతని స్పీడ్ చూసి ఏసీబీనే అవాక్కైపోయింది. పైగా రైట్స్ కు వచ్చిన అధికారులపైకి, మీడియాపైకి పెంపుడు కుక్కను ఉసిగొల్పాడు. పైగా తాను చేసిన అక్రమాల పాపాలను కడిగేసుకోవడానికి దేవుణ్ణే ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం విజయనగరం జిల్లాలోని తన స్వగ్రామంలో ఏకంగా 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెంకటేశ్వరుడి ఆలయాన్ని కట్టిస్తున్నాడు. వీళ్ళకి కార్లు ఉన్నాయి, వోల్వో ఒకటి కారు, i20 ఒకటి, ఇన్నోవా ఒకటి ఉన్నాయి. ఎర్లియర్ బెంచ్ కారు, ఆడీ కారు కూడా ఉంది. అవి ఎవరి పేరున ఉంది ఏంది అన్నది వెరిఫై చేయాలి. ప్రెసెంట్ అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాత్రం ఇది కేసు రిజిస్టర్ అయింది. ప్రస్తుతానికి బినామీలు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద ఉంది. ఇంకా కొంతమందితో ట్రాన్సాక్షన్స్ నడిచి ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ తో అనాలిసిస్ చేస్తున్నారు.
విశాఖలో గణేశ్వరరావు ఇళ్లపై ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ ఈశ్వరరావు అందిస్తారు. సంచలనం సృష్టించిన విశాఖ భూ కబ్జా కేసుకు సంబంధించి అయితే మాత్రం తవ్వే కొలది నిజాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 6 నెలలుగా సిట్ అధికారులు దర్యాప్తు జరిపి పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులని అలాగే రిజిస్ట్రార్లను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంఘటనలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి విశాఖ భూ కబ్జాల్లో కీలక వ్యక్తి అయిన సర్వేయర్ గణేశ్వరరావుకు సంబంధించి ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తి కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇవాళ దాదాపుగా విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, హైదరాబాద్ మొత్తం 5 జిల్లాల్లో 17 చోట్ల ఏకకాలంలో జరిపిన దర్యాప్తులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడిన పరిస్థితి అవుతుంది. అయితే గణేశ్వరరావు సంబంధించి బినామీ వ్యక్తుల కీలక సమాచారాన్ని కూడా ఏసీబీ అధికారులు రాబట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపినట్లయితే మాత్రం సుమారుగా 500 కోట్ల రూపాయల విలువ చేసే భూములకు సంబంధించి రికార్డుల తారుమారుకు సంబంధించిన వివరాలు అయితే మాత్రం ఏసీబీ అధికారులు పసిగట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు ఇటు విశాఖ జిల్లాలో ఉన్న 2 మంత్రుల మధ్య ప్రచండ యుద్ధంతో అయితే మాత్రం ఈ విశాఖ భూ కబ్జాల భూకంపగానానికి సంబంధించిన అయితే మాత్రం వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేందుకైతే సిట్టు 2 నెలలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూ మిగతా భూ కుంభకణాలకు సంబంధించి కూడా వెలుగులో తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు అయితే మాత్రం సిట్ అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. జిల్లాలో ఇదే వరవడి కొనసాగినట్లయితే దాదాపుగా విశాఖపట్నంలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించిన మొత్తం అక్రమార్కుల జాబితా అంతా బట్టబయలయ్యే అవకాశం ఉంది. దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు కూడా, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తులు, బంధువులు కూడా బయటపడే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చందుతో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.